ఈరోజు కథ వింత పరీక్ష. ఒక రాజుకు ఇద్దరు భార్యలు, ఇద్దరికీ చెరొక కొడుకు ఉండేవాడు. కొంతకాలానికి పెద్ద భార్య చనిపోయింది. రాజు కొడుకులిద్దరూ ఒకరి తరువాత ఒకరు యుక్త వయస్కులయ్యారు. రాజు తన పెద్ద భార్య కొడుకును యువరాజుగా చేసే ఆలోచనలో ఉండటం గ్రహించి, చిన్న భార్య ఎలాగైనా అతని పీడ వదిలించుకోవాలని, తన కొడుకుకే రాజ్యం వచ్చేటట్టుగా చేయాలని తలపెట్టి రాజుతో, పెద్దబ్బాయిని రత్నగిరి రాజకుమార్తెను పెళ్లాడి రమ్మనండి అని అన్నది. రత్నగిరి రాజకుమార్తెను పెళ్లాడటానికి వెళ్ళి తిరిగి వచ్చిన రాజకుమారుడంటూ లేడు. అయినా చిన్న భార్య చేతి కీలుబొమ్మైన రాజు అందుకు సమ్మతించాడు. రాజకుమారుడు కూడా రత్నగిరి రాజకుమార్తెను గురించి అంతకుముందే విని ఉన్నాడు. అందులో ప్రమాదం ఉన్నదని చూచాయిగా అతనికి తెలుసును కూడా. అయినా అతను సాహసి, అందుచేత తండ్రి చెప్పినదే తడవుగా మారు మాట్లాడకుండా రత్నగిరికి బయలుదేరి వెళ్ళాడు. అతను రత్నగిరి రాజ్యం ప్రవేశించి ఒక సత్రంలో దిగి రాజకుమార్తెను గురించి విచారించాడు. అతను పెళ్లాడగోరి వచ్చిన వారికి ఆమె ఏదో కష్టమైన పని చెబుతుందని, ఆ పని చేయటానికి సిద్ధపడిన వాడికి ఏదో పానీయం ఇస్తుందని, అది తాగినవాడు శిలైపోతాడని, అలా శిలైన వాళ్లను ఆమె ఏదో సొరంగంలో పాతే ఇస్తుందని అతనికి తెలియవచ్చింది. అతను రాజకుమార్తెను పెళ్లాడవచ్చాడని తెలిసి కొందరు, ఎందుకు బాబు నిష్కారణంగా శిలైపోతావు, మీ దేశం వెళ్ళి మరెవరినైనా పెళ్లాడి 4 కాలాల పాటు సుఖంగా ఉండు అని అతనికి హితవు చెప్పారు. కానీ రాజకుమారుడికి ఆ హితం నచ్చలేదు. అసలు రాజకుమార్తె ప్రవర్తన గురించి అతను చెప్పుకుంటున్నది చాలా అసహజంగా ఉంది. రాజకుమార్తె ఏమి పని చెబుతుంది? అది నిజంగా మానవ మాతృలు చెయ్యలేని పనైతే వారిని శిలలుగా మార్చవలసిన అవసరం ఏమిటి? ఆమె ఇచ్చిన పానీయాన్ని వాళ్ళు ఎందుకు తాగుతారు? వాళ్లను శిలలుగా మార్చటమే ఆమె ఉద్దేశమైతే వాళ్లకు ఆమె పనెందుకు చెబుతుంది? ఇలాంటి అనుమానాలు రాజకుమారుణ్ణి బాధించాయి. వాటికి ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. ఆ అనుమానాలు తీర్చుకోకుండా అతను తిరిగి పోదలచలేదు. అతను రాజభవనానికి వెళ్ళి రాజకుమార్తెను కలుసుకొని, నేను నిన్ను వివాహమాడగోరి వచ్చాను అని అన్నాడు. నన్ను వివాహమాడాలంటే ఒక రాక్షసుడి తల తేవాలి. ఆ రాక్షసుడి వివరాలు చెబుతాను, శ్రద్ధగా విను. 7 సముద్రాల అవతల నీలపర్వతం ఉంది. ఆ పర్వతంలో ఒక గుహ నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగలో దూరి లోపలికి పోతే ఒక రాక్షసుడు కనిపిస్తాడు. వాడి తల నరికి తీసుకుని రావాలి. ఏ నిద్రలోనూ ఉండగా వాడి తల నరకవచ్చునని అనుకోకు. వాడి ప్రాణం ఒక చిలకలో ఉంది. ఆ చిలక అక్కడికి తూర్పుగా ఉన్న ఎర్రకొండ మీద ఒక చెట్టు తొర్రలో ఉంది. ఆ చిలకను పట్టుకొని దాని మెడ నరికితే రాక్షసుడు చస్తాడు. అప్పుడు నువ్వు రాక్షసుడి తల నరికి తీసుకుని రావాలి అన్నది రాజకుమార్తె. అలాగే తెస్తాను అన్నాడు రాజకుమారుడు. అయితే నేను నీకు ఒక పానీయమిస్తాను. నేను చెప్పిన పని సాధించే శక్తి నీలో ఉన్న పక్షంలో ఆ పానీయం నిన్నేమీ చేయలేదు. అలాంటి శక్తి నీలో లేని పక్షంలో నీవు శిలైపోతావు. తాగ నిరాకరించేటట్లుంటే నిన్ను సొరంగ భవనంలో బంధింపచేస్తాను అన్నది రాజకుమార్తె. రాజకుమారుడు పానీయం తాగుతానని అన్నాడు. రాజకుమార్తె పానీయం తెచ్చి ఇచ్చింది. అతను దాన్ని తాగాడు. అతను శిలైపోలేదు. నేను శిలైపోలేదు కనుక పని సాధించుకువస్తానన్న మాటే. ఇప్పుడే బయలుదేరతాను అంటూ రాజకుమారుడు లేచాడు. ఆగు, ఎక్కడికి పోవలసిన అవసరం లేదు. పరీక్ష అయిపోయింది. 7 సముద్రాల అవతల రాక్షసుడు, చిలక, అంతా నా కల్పన. నేను చెప్పినదంతా విని పనిచేయటానికి సిద్ధపడే వీరుణ్ణి పెళ్లాడటమే నా ఉద్దేశం. నేనిచ్చిన పానీయాన్ని ఇంతకుముందు ఒక్కడూ తాగలేదు. వారంతా సొరంగ భవనంలో ఖైదీలుగా ఉన్నారు అన్నది రాజకుమార్తె. రాజకుమారుడు వైభవంగా రత్నగిరి రాజకుమార్తెను పెళ్లాడాడు. లోగడ ఆమెను పెళ్లాడతామని వచ్చిన రాజకుమారులందరూ బంధవిముక్తులయ్యారు. భార్యతో తిరిగి వచ్చిన తన సవతి కొడుకును చూసి రాజుగారి చిన్న భార్య హతాశురాలైంది. రాజు తన పెద్ద భార్య కొడుకును యువరాజుగా అభిషేకించాడు. ఈ విధంగా వింత పరీక్ష అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఆర్ హరిప్రసాద్. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.